చెప్తున్న డ్రగ్స్ కేసులో స్టూడెంట్స్కి మంచి అవేర్నెస్ చెప్పారు, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటూ చెప్పారు. కానీ ఇదే డ్రగ్ కేసులో ఒకప్పుడు ఎక్సైజ్ శాఖ సినిమా వాళ్ళందరిని తీసుకొచ్చారు, అదేవిధంగా కొన్ని కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న స్టూడెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేశారు. మరి ఆ సినిమా కేసుల్లో చాలామందికి, కొంతమందికి మాత్రమే సార్, చాలామందికి వాళ్ళు క్లీన్ షీట్ ఇచ్చినట్టు అనుకోవచ్చా, లేదా ఛార్జ్ షీట్ తర్వాత వేసే అవకాశం ఉందంటారు? అంటే ఎందుకంటే చాలామందిని తీసుకొచ్చారు, మీరు అన్నిట్లుగా నెయిల్ టెస్టు, హెయిర్ టెస్ట్ అన్ని టెస్టులు చేశారు. అయితే ఆ కేసు పర్యవేక్షిస్తున్న అధికారులు దానికి సంబంధించిన వాస్తవాలు తెలుస్తాయి. నేను ఆ కేసు పరిధిలో లేను, కానీ ఒక విషయం చెప్పలేను ఏంటంటే, ఇప్పుడు సినిమా యాక్టర్స్ని లేకపోతే సెలబ్రిటీస్ని తర్వాత కూడా చాలా కేసెస్లో చాలామందిని కన్జ్యూమర్స్, ఎవరైతే కొకైన్ కన్జ్యూమర్స్ కొన్నారో వాళ్ళందరినీ చాలామందిని కేసెస్లో కన్జ్యూమర్స్ కింద ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కేసుల్లో నిందితులుగా చేర్చడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్ మీరు ఏదైతే అడుగుతున్నారో దాని మూలంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి, ఇప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ కన్జంప్షన్ ఎలాంటి వాళ్ళు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా చట్టం ఊరుకోదు, వాళ్ళు కూడా ప్రశ్నింపబడతారు. అందులో ప్లస్ సొసైటీలో ఆ క్రైమ్ మరింత విస్తరించకుండా అప్పుడు జరిగిన సంఘటన కారణమైంది. అంటే అది ఒక ప్రతి లెవెల్లో కూడా ఒక భయం అనేది ఏర్పడింది, ఒక ఇంపాక్ట్ ఏర్పడింది. ఖచ్చితంగా డ్రగ్స్ ఇక్కడ కన్జ్యూమ్ చేయడం కూడా సేఫ్ కాదు, హైదరాబాద్ సిటీలో డ్రగ్ పెడ్లర్స్కి సేఫ్ కాదు అనే వాతావరణానికి ఆ రోజు నాంది పడింది. ఆ కేసు పూర్వపరాలు ఏమైనాయి, కొంతమంది ఛార్జ్ షీట్లు వేశారు, మిగతా వాళ్ళు ఏమైంది అనే విషయము ఆ పర్యవేక్షణ అధికారి చెప్పగలుగుతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎన్డీపీఎస్ యాక్ట్తో సంబంధం ఉందంటారు? ఎస్, ఎన్డీపీఎస్ యాక్ట్లో సెక్షన్ 41 and 42 దాంట్లో ఆథరైజ్డ్ ఆఫీసర్స్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్, ఎవరు సెర్చ్ చేయొచ్చు అనేది, ఎవరు సీజర్స్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అనే దాన్ని కొన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లకి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సెర్చెస్ చేయడానికి, సీజర్స్ చేయడానికి, అరెస్ట్లు చేయడానికి అనుమతిస్తూ ఎన్డీపీఎస్ చట్టం 1985 చట్టంలోనే అనుమతించబడింది. ఆ చట్టానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ డ్రగ్ కేసుల నమోదు, ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఓకే సార్, మీరు చేస్తున్న టాస్క్ ఫోర్స్లో హైదరాబాద్లో ఇంకెంతకాలం అంటే, మీరు అన్నట్లుగా గంజాయి అవ్వచ్చు, డ్రగ్స్ ఈ రెండింటి ఫ్రీ హైదరాబాద్ ఎప్పుడు చెప్పొచ్చు? అయితే ఎట్ ప్రజెంట్ మీరు అన్నట్టు ఫస్ట్ గంజా సంబంధించినది డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్రగ్ కొకైన్, ఎల్ఎస్డి, వీటికి సంబంధించిన కూడా వీటి యొక్క వినియోగం కూడా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముంబై, బెంగళూరు, గోవా, ముఖ్యంగా పంజాబ్లోని కొన్ని టౌన్స్లో, అమృత్సర్ ఇలాంటి, చండీగఢ్ ఇలాంటి చోట్ల విపరీతంగా దీని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. ఎవరైతే ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన, నైజీరియన్, ముఖ్యంగా నైజీరియా కంట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు రకరకాల పేర్లతోటి ఇక్కడికి, అంటే వాళ్ళు హాస్పిటల్ విజిట్ కోసం అనో, టూరిస్ట్ వీసా కిందో, స్టూడెంట్ వీసా కిందో ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ వీసా పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇల్లీగల్గా స్టే చేస్తూ ఈ డ్రగ్స్ ప్లస్ సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ వాళ్ళు ఉపాధి పొందుతూ దాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికీ ఈ నైజీరియన్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో అయితే ఎక్కువగా ఉంటారో, అంటే వీళ్ళు ప్రధానంగా సైనిక్పురి, ఇటువైపుకి వచ్చేటప్పటికీ సన్ సిటీ లంగర్హౌస్ ప్రాంతంలో, అవతల సన్ సిటీ ఉంది, పారమౌంట్ కాలనీ అని ఉంది, అదేవిధంగా గోల్కొండ ఏరియాలో కొన్ని గుల్షన్ నగర్ అని చెప్పని, ఖాదర్బాగ్ అని చెప్పని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, టోలీ చౌకి, ఈ ప్రాంతాల్లో ప్రధానంగా వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. అయితే ఎట్ ప్రజెంట్ చాలా వాళ్ళ యొక్క ప్రభావం అప్పటి డ్రగ్ కేసు నుంచి నిన్న మొన్నటిదాకా జరిగిన డ్రగ్ కేసుల వరకు కూడా దీన్ని, అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ సేఫ్గా ఫీల్ కావట్లేదు, బెంగళూరు నుంచి, ముంబై నుంచి ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లో ఈ పెడ్లర్స్ అంతా ఇక్కడ నివాసం ఉండట్లేదు, ఈవెన్ హైదరాబాద్ వచ్చి సప్లై చేసిపోవడానికి కూడా భయపడే పరిస్థితుంది. వీళ్ళు బెంగళూరు వస్తే ఇస్తాము, గోవా వస్తే ఇస్తాము, మీరు ముంబై వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు తప్పితే హైదరాబాద్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై చేసే పరిస్థితులు లేవు. మీరు వాస్తవాలని ఏ రకంగానైనా సరే మీరు దాన్ని చూడొచ్చు, విచారించవచ్చు. అట్లా
ఎవరు ఈ కొకైన్ వైపు పోతున్నారు? బాగా సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీస్, వ్యాపార రంగాలకు సంబంధించిన సంపన్నులైన పిల్లలు కావచ్చు. వీళ్ళు జనరల్గా ఈ కొకైన్ లాంటి దాని విషయంకి వస్తే జనరల్ కన్స్యూమర్స్ మేము ఇప్పుడుదాకా గమనించి 20-25 సంవత్సరాల పై వయసు ఉన్న వాళ్ళే దాని వైపు పోతున్నారనమాట. అంటే వాళ్ళు ఆల్కహాల్ ఎఫెక్ట్ తోటి, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆ టెంప్టేషన్లో హైనెస్ ఫీల్ కావడం కోసం ప్రధానంగా వాళ్ళు ఎంచుకునే ప్రత్యామ్నాయం కొకైన్ అనమాట. దాన్ని తీసుకున్న తర్వాత స్నాటింగ్ చేస్తారు, జనరల్గా ముక్కులోకి స్నాట్ చేస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత 45 మినిట్స్ వరకు దాని ప్రభావం ఉంటుంది అనమాట. అది ముక్కులోంచి పీలిస్తే మెదడుకు తగులుతుంది పోయేది. ఒక 45 మినిట్స్ అతను ఎలా ఉంటాడంటే ఇంకా అతనే ఈ హైదరాబాద్కి రాజు, అతనే ఈ అతను చేస్తున్న బిజినెస్ ఏదైతే ఆ సామ్రాజ్యానికి అధిపతి అన్న ఫీలింగ్లో, నేను ఏదైనా చేసేసేచ్చి టైంలో నేను అతను ఏం చేసినా నాకు తిరగలేదు అనే ఒక మెదడు ఆ విధంగా అతన్ని ట్రిగర్ చేస్తుంది అనమాట. అట్లా అలాంటి దానికి ఒకసారి ఎఫెక్ట్ అయిన ఆ ఫీలింగ్ వచ్చినోడు మళ్ళీ మళ్ళీ ఆ ఫీలింగ్ కోసం, ఆ హైనెస్ కోసం అని చెప్పి ప్రయత్నం జనరల్గా చేస్తున్నారు. కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఇంకొకటి, అది ఎడిక్షన్గా మారింది అని అంటే, ఎడిక్షన్గా మారింది అని అంటే ఇంకా దాని నుంచి బయటకు రావడం అంత సింపుల్ కాదు, అంత సింపుల్ కాదు. నేను అన్నట్టుగా ప్రాథమిక దశలో ఇంజనీరింగ్ స్టేజ్లో ఈ గంజాయిని, వీడ్ని స్మోక్ చేసిన అలవాటు ఉన్న వ్యక్తులు తర్వాత పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత దీన్ని తాత్కాలికంగా దూరం అయ్యి లైఫ్లోకి వెడెడ్ మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత, దాని తర్వాత వాళ్ళు రెండు రకాల సందర్భాల్లో లైఫ్ ఎంజాయ్మెంట్కి లైఫ్లో ఏదైనా డిప్రెషన్ గురైనప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయట, ఈ రెండు సందర్భాల్లో దాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు సందర్భాల్లో ఖచ్చితంగా దాన్ని అలవాటుగా మార్చుకున్నారు అని అంటే లైఫ్ రుయిన్ అయిపోతుంది. వివాహ సంబంధం ఏదైతే ఉందో ఆ మ్యారిటల్ లైఫ్ పాడవుతుంది, తల్లిదండ్రులతో రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్గా నష్టం జరుగుతుంది, ఏదన్నా క్రైమ్లో ఇరుక్కుంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. అయితే ఒకటి, ఈ దీని మూలంగా ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయటం ఒక పద్ధతి అయితే, వీటిని అందుబాటులో లేకుండా చేయటం, అందుబాటులో ఉండగా అవేర్నెస్ పనిచేయదు. ఉత్త అవేర్నెస్తోనే దీన్ని చేయలేము. అందుబాటు లేకుండా చేసి అవేర్నెస్ ఎట్ ద సేమ్ టైం క్రియేట్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇంకా ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫ్ ది స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ పైన ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కేసులు వరుసగా పట్టుకుని అది పేపర్స్లోనో న్యూస్ ఛానల్స్లోనో వచ్చినంత మాత్రాన అడ్డాగా మారిపోయింది హైదరాబాద్, కొకైన్ అడ్డాగా మారిపోయింది, గంజాయి అబ్బుగా మారిపోయింది అని చెప్పని నెగిటివ్ వార్తల వస్తున్న నేపథ్యంలో అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అంటే దాన్ని వీడౌట్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ముంబైలో, బెంగళూరులో ఏ విధమైన వాతావరణం ఉంది, గోవాలో ఏ విధ వాతావరణం ఉంది, హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఒక గ్రామ్ కొకాయిన్ ఆర్డర్ చేసి తీసుకోవటం అంత సింపుల్గా లేదు హైదరాబాద్లో, అంత తేలిక కాదు. అలాంటి ప్రయత్నం చేస్తుంటే ఈ విధమైన వార్తలు, అంటే కొకాయిన్ కడ్డాగా హైదరాబాద్, లేకపోతే గంజాయి హబ్గా తెలంగాణ, ఇలాంటి వార్తలు అంటే మనం ఏదైతే వీడౌట్ చేయడానికి అవేర్నెస్ ద్వారా ప్లస్ లా ఎన్ఫోర్స్ చేయడం ద్వారా చేసే ప్రయత్నాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేయడం ద్వారా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అంటే మనం చేస్తున్న పని ఒకసారి ఇది పబ్లిష్ చేయడానికి పేపర్ల ద్వారా దీంట్లో చేయడానికి కారణం ఏంటంటే ఈ విధమైన వార్తలు ప్రసారం కావటం ద్వారా అరే ఫలానా స్మగ్లర్ కూడా పట్టుబడ్డాడు, ఇంకా వీళ్ళు వెంటబడుతున్నారు, నైజీరియన్స్ని చాలామందిని అరెస్ట్ చేశారు, ఈ మనం అటెంప్ట్ చేయడం కష్టం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా ఈ పట్టుకునే ఏజెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ల ఏజెన్సీకి ఒకళ్ళొకళ్ళు కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటున్నారు, మేము కూడా పట్టుకోవాలి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి పై ఆఫీసర్లు అడుగుతారు. కాబట్టి అందరి మధ్య ఒక కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ మాత్రము డ్రగ్స్ విషయంలో ఒక చక్కగా వర్క్ జరుగుతుంది. మా డిపార్ట్మెంటే దుల్పేటలో కానీ, మా ఎన్ఫోర్స్మెంట్లో కానీ, హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 2000 మంది పైగా స్టూడెంట్స్ని ఈ విధంగా ఇప్పటిదాకా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీనికి ఇదే కాకుండా ఇంకా కాలేజెస్లోకి వెళ్ళి అక్కడ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త. స్టూడెంట్స్ తీసుకోవాల్సిన స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏ లైన్లో అంటే, ఒకటి లైఫ్లో దీని జోలికి పోకూడదు అనేదన్న ఒకటి ఉంటే అది అది డ్రగ్సే. దీని జో ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి బయటికి రావటం నీ చేతుల్లో ఉండదు, వెళ్ళటమే నీ చేతుల్లో ఉంటుంది, బయటికి రావటం నీ చేతుల్లో ఉండదు. ఎందుకనంటే దాని ఆ డ్రగ్లో ఉన్న ఎఫెక్ట్ అలాంటిది, మన నర్వస్ సిస్టమ్కి ఒకసారి దాన్ని అలవాటు చేసామంటే మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పనే అలాంటి నేచర్ దానికి ఉంది. కాబట్టి దాన్ని మాత్రం లైఫ్లో పొరపాటును కూడా వాసన చూడకూడదు అనేది ఏదన్నా ఉంటే ఇది ఒకటి ప్రధానంగా ఉండాలి. ఒకటి. రెండోది, మనకి ప్లెజర్ ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే మనం ఒక ఏదన్నా విషాదాన్ని లేకపోతే ఒక డౌన్ కండిషన్ని, సైకలాజికల్గా డౌన్ అయిన కండిషన్ని ఫేస్ చేయాలన్నా, ఈ రెండింటిని ఈ రెండు కూడా లీగల్ మీన్స్లోనే ఉండాలి, తప్పితే ఇల్లీగల్ మీన్స్లో ఉండకూడదు అనే దాన్ని రియలైజ్ కావాలి. ప్రతి స్టూడెంట్ చదువుకుంటున్నాం కాబట్టి మనం ఏదన్నా ప్లెజర్ ఎంజాయ్ చేయాలన్నా, మనం ఏదన్నా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలన్నా, మనం హ్యాండిల్ చేసే తీరు ఖచ్చితంగా లీగల్ మీన్స్లో అయి ఉండాలి అనేది. కన్జంప్షన్ ఆఫ్ గాంజా, కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ అఫెన్స్ 1 సంవత్సరం జైలు శిక్ష ఉన్న అఫెన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రమాదకరంగా. దీనికున్న హెల్త్ ఇంపాక్ట్ ఏంటి, సోషల్ ఇంపాక్ట్ ఏంటి, సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏంటి, లీగల్ ఇంపాక్ట్ ఏంటి, ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇది లైఫ్లోకి ఆహ్వానించామంటే అది మనల్ని రూయిన్ చేస్తుంది అని నమ్మాలి. దాని జోలికి దూరంగా ఉండాలి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.